స్వామి, ఇంకొకటి, మేము ఎప్పుడైతే ఈ వెయ్యి కాల మండప సంకల్పాన్ని తీసుకొని కార్యక్రమం మొదలు పెట్టామో, వచ్చే కాలర్స్లో చాలా వరకు నేను విన్న కాలర్స్ మాట్లాడిన ద్వారా తెలుసుకుంది ఏంటంటే, అసలు ఈ వెయ్యి కాల మండప చరిత్ర అనేది నిజంగా నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, పూర్తిగా దాని గురించి అసలు ఎక్కడ వివరాలు లేవు. అంత గొప్ప చరిత్ర, ఆ స్వామివారే బయటకు వచ్చి ఆచార్యులకు అక్కడ అన్నీ చేసేవారని చెప్పే చరిత్రను తెలుసుకోలేక, ఈవెన్ అది ఎలా అయిపోయిందంటే, పడిపోయినది ఎలాగో పడిపోయింది, ఒక కాలేజీ కట్టించుకుంటూ అయిపోయి ఆ ప్లేస్లో అన్న స్థితికి వచ్చేసింది. ఎందుకు మరి దీనికి సంబంధించిన విషయాలను ముందు తరాలకు అందించే ప్రయత్నం చేయలేదు? చెయ్యలేదు అనేది కాదు, దాన్ని రికార్డ్ సక్రమంగా చేశారా లేదా అనేది ప్రశ్న. గూగుల్ ఈజ్ నాట్ ద ఎటర్నిటీ. గూగుల్లో నువ్వు ఎంత ఎక్కిస్తే అంత గూగుల్ నీకు చూపిస్తుంది. గూగుల్లో ఎక్కించకపోయిన వాడి తప్పు తప్ప గూగుల్ తప్పు కాదు. అది గూగుల్లో లేదంటే అది వెంకటేశ్వరుడు తప్పు కాదు కదా. వెంకటేశ్వరుడిని మేము చూస్తున్నాము అని ఎవరు అనుకుంటున్నారో, అది అక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేషన్, ట్రస్టీస్, కేర్ టేకర్స్ అండ్ ప్రీస్, ఆల్ అదర్స్ ఆఫీసెస్, వాట్ ఎవర్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్, వాళ్ళ బాధ్యత ఈ గూగుల్ అన్నీ ఇవ్వగలిగిన ఇన్ఫర్మేషన్ సెంటర్ అని అనుకున్నప్పుడు దాంట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు పెట్టాలి. పెట్టడం వాళ్ళ బాధ్యత. అది పెట్టలేదంటే పాపం గూగుల్ ఏం చేస్తుంది? దాని గురించినటువంటి సమాచారం స్పష్టంగా మనకి గ్రంథాల్లో ఉంది. తిరుపతి గురించి, తిరుమల కొండ గురించి చెప్పేదంతా మనకి మనకి గ్రంథాలు ఉన్నాయి. మొట్టమొదట ఏం జరిగింది చెప్పడానికి పురాణాలు ఉన్నాయి. 1000 సంవత్సరాల క్రితం రామానుజుల వారు వెళ్ళి దానికి పునర్జీవనాన్ని కల్పించారు. అంటే 11వ శతాబ్దపు చివరి భాగంలో, 12వ శతాబ్దపు ఆదిమ భాగంలో రామానుజుల వారు అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ సిస్టమ్స్ అన్నింటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేశారు. దానికి ఒక పద్ధతిని చూపించారు. దానికి అప్పుడు రామానుజుల వారు ఏం చేశారో కూడా మనకి గ్రంథాలు ఉన్నాయి. దాని తర్వాత దాని గురించి రాసినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. మన గతంలో ఉండేటటువంటి ఏపీ గవర్నమెంట్గా ఉండే కదా, ఇప్పుడు ఎంత మొత్తం ఇది సంయుక్త రాష్ట్రం కదా. ఇది ఇప్పుడు ఈవేళ తెలంగాణ, ఆంధ్ర రెండు కింద ఉన్నా ఒకనాడైతే ఏపీగా ఉండేది. అప్పుడు దీనికి చీఫ్ సెక్రటరీగా ఉండేవాడు ఒక ఆయన, రమేషన్ అని ఐఏఎస్ ఆఫీసర్. ఆయన తిరుపతి గురించి ఒక పెద్ద గ్రంథం రాశాడు. ఆయన దాంట్లో చాలా చక్కగా దానికి సంబంధించిన చరిత్ర అంతా ఉంది. అంతకుముందు మరో ఆయన బెంగళూరు నుంచి రాశాడు, అందులో కూడా చక్కగా ఉంది. గ్రంథాలు లేకపోలేదు, దాన్ని బయటికి చెప్పారా లేదా అనేటటువంటిది దట్ ఇస్ ద క్వశ్చన్.